మాయన రోజు తాగి వచ్చి రోజు కొడుతుండే ఇంకా అంకుల్. మరి నాకు నేర్పిస్తావా అంకులు? మరి నాకు నేర్పిస్తావా అంకులు? ఏంటి మమ్మీ ఎవడు? 35 ఉంటాయి. నాకు అట్లే నేర్పి అంకుల్ ప్లీజ్, ఎట్లయినా చేయ అంకుల్. నాకు మరదలు పిల్లలు అంకుల్, నేను రోజు ఒక గంటను అట్లా ఎట్లనో వస్తా అంకుల్. నాకు టైం ఉన్నప్పుడు వస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వేంది అయిపోయా పని చేసి బాగా అయిపోతున్నావు, ఏం చేస్తాం? గట్టిగానే ఉన్నావు, బాగానే ఉన్నావు. అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండి రా బాబు. అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అంకుల్ అంకుల్ అంకుల్, నేను పనికి వస్తా. పని ఉందా రేపటి నుంచి? ఇంత ఇవ్వాలంటే అంటే మీరు ఎంత ఇస్తారు? ఏమేమి పని చేపిస్తారు? సిమెంట్ మేయాలి, ఇసుక మేయాలి, మాలు కలపాలి. అంటే ఎప్పుడు రావాలి? పొద్దున 9 గంటలకు రావాలి. సాయంత్రం 5 గంటలకు రావాలి. 5 గంటలు ఎంత ఇస్తారు? కూలి మార్కెట్ లో కూలి ఇస్తాం. మార్కెట్ లో అంటే మార్కెట్ లో పోయి చేయాలా, ఎక్కడ చేయాలి? మార్కెట్ లో కూలి ఎంత చేస్తుందో ఆ రకానికి ఇస్తాం. ఎంత ఇస్తారు చెప్పరాదు? 500 ఇస్తాం. 500? అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు చేసి 500? అంటే అంతే ఇస్తాం. అదేంది అంత అంటే? సిమెంట్ ఇప్పుడు వీళ్ళు ఎవరు కలిపారు అట్లా? మాలు కలపాలి, సిమెంట్ మేయాలి. నువ్వు మాలు కలుపుతావా? అంటే ఈయన కలపడా? కలపడు. నువ్వు ఎందుకు కలుపుతావు? మరి నువ్వే తీసుకురా అంటాడు, కలిపి అంటాడు. అవునా? అంటే నువ్వు కల్పిస్తే ఇది తయారు చేస్తావా? బిల్డింగ్ తయారు చేస్తావా? ఇప్పుడు ఒకవేళ పొద్దున్నే పనికి వచ్చినాం అనుకో, ఒకవేళ చేత కాకుని మధ్యలో వెళ్ళిపోతే ఎట్లా? చేసినంత సేపు వృధా? అంతే, వృధానే. ఇంకేం పనులుండవా? అదేంది అంకుల్, నేను రోజు ఒక గంటను అట్లా ఎట్లనో వస్తా అంకుల్. నాకు టైం ఉన్నప్పుడు వస్తా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. టైం వచ్చి అట్లా కూలి వేస్ట్ కదా? అట్లా కూలి వేస్ట్ అయిన అంటే నువ్వు ఇయ్యి నాకు, అంటే నువ్వు ఇయ్యి నాకు. మాకు వేస్ట్, నీకు 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 లాభం ఉంటది. మాకేం లాభం ఉంటది? ఎప్పుడు చేసిపోతాంటే ఎట్లా అంకుల్? లేదు, నేను రేపటి మాయన రోజు తాగి వచ్చి రోజు కొడుతుండే ఇంకా అంకుల్. ఏం పని చేస్తలేవు, ఏం పని చేస్తలేవు అని చెప్తుండు. అంత అయితే పొద్దుగా కూలి కదా? 500 ఇస్తాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే 500 ఏంది? బయట అడ్డ మీద పోతేనే 7 రూపాయలు, 1500, 2000 ఇస్తురంట. బయట అది వేరు, మా పని వేరే ఉంటది. మీ పని అంటే మీరు ఇంకా మీ పని ఏం పని ఇంకా? రెగ్యులర్ గా ఉన్నాయి కాబట్టి పైసా తక్కువ. ఒక నాలుగైతే బాగా హుషారుగా మాట్లాడతావుగా. అవు మరి అట్లయితేదా? అట్లా అయితేనే రా పనికి. లేకుంటే ఇక నీ ఇష్టం. అంతే మా ఆయన రోజు కొట్లాడుతున్నా అంకులు. అసలు అంటే అన్నం తిన్నా తిడతాడు, ఏం చేసినా తిడతాడు, బట్టలు ఇప్పాడు. అసలు నాకు ఏది కావాలన్నా ఇప్పాడు. పని చేసేదా? డబ్బులు వస్తాయమ్మా, పని చేయకూడదు, డబ్బులు ఏదైనా వస్తాయి. మరి పెళ్లి ఎందుకు చేసుకోవాలి మరి ఆయన అలాంటప్పుడు? చేసుకోవాలి, అవసరం మాత్రం చేసుకుందాం. లేదు కదా, తింటానికి లేదు. మరి ఆయన నన్ను సాధన వాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంకుల్? మరి నువ్వు అట్లే మాట్లాడతావు. నేను దేవులాడుకుంటా వచ్చి ఏమో మంచోని వచ్చినావు, ఏమన్నా సలహా ఇస్తావని అడిగితే అట్లా నూగినాక మా ఆయన లేకనే మాట్లాడతావు. ఏంది ఆంటీకి అట్లే చేస్తావా? ఏంది నువ్వు పనికి పంపిస్తావా? ఏంది నువ్వేంది? మరి చేతగా ఏం చేస్తారు? ఇంటికా ఉండాలి. మరి ఇంటికాడ ఉంటే మళ్ళీ ఆయన అన్నం నాకు తిడతాడు, ఒక్కటే రోజు గులుగుతాడు అంకుల్. ఏం తింటావు, గలీజ్ గలీజ్ గా మాట్లాడతావు, ఇది తింటావు అది తింటావు అని. అసలు తింటే ఓరోడు, ఏం చేసినా ఓరోడు ఆయన.
పని చేస్తే నీకు నీకు అన్ని వస్తువులు వస్తాయి బట్టలు. మరి నాకు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంకుల్? మరి ఆయన ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడేమో నీకు ఏం పనికి పంపించను, నీకు మంచిగా పూలలో పెట్టి చూసుకుంటా, దీంట్లో పెట్టి దాంట్లో పెట్టి అని చేసుకున్నాడు. నాకు ఇష్టం లేకున్నా ఇప్పుడు ఏం చేస్తున్నాయన? ఇష్టం ఉందంటే పైసలు ఉన్నాయి పెళ్లి చేసుకున్నా. మరి కష్టం చేసుకో, కష్టం చేసి పెళ్ళడానికి సాధాలికా? ఇప్పుడు పని పనికి వెళ్ళమంటే నాకు చేత కాదు. ఎట్లా చేత కాకపోతే ఇద్దరు మొగలు పెళ్ళి? నీకు ఎంత కూలి ఎంత అంకులి పని చేస్తే? నాకు రోజు 1500. రోజు 1500? సరే మరి మరి నాకు నేర్పిస్తావా అంకులు? మరి నాకు నేర్పిస్తావా అంకులు? ఏంటి మమ్మీ ఎవరిడు? ఓకే నేర్పిస్తా, నేర్చుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకో. ఎన్ని రోజులు నేర్చుకోవాలి? ఒక రోజులో నేర్పిస్తావా? కాదు, ఒక నెల 2 నెలలు అయితే. అంటే అట్లా ఒప్పుకొని లేక చేసి మస్తు సంపాదిస్తా? అట్లా అట్లా అనాలని అట్లా చేయాలనుకుంటున్నాను. మీరు ఒకరోజు చేసే పని బిల్లున్న పని రాదు. ఇది నాకు అట్లే నేర్పి అంకుల్ ప్లీజ్. ఎట్లయినా చేయంకుల్ నాకు అట్లే నేర్పి. కొద్దిగా ఒక్కటే రోజులలో నేర్పా, పొద్దున్న నాక పొద్దు నుంచి సాయంత్రం వరకు నేర్పిస్తాను. డబ్బులు తీసుకోవాలి ఒట్టిగా ఎందుకు? అంతే మరి నాకు ఒక్కటే రోజులలో నేర్పియాలనుకుంటే కుదరదు. సాయంత్రం కదా, పొద్దుగా సాయంత్రం డబ్బులు తీసుకో. డబ్బులు ఏమి ఇయ్యముగా అంకుల్? నీకు ఎన్ని సంవత్సరాలు అంకుల్? నాకు ఉంటే ఇక 30-35. 35? కొంచెం అసలు జరగా రాదు అంకుల్. ఇక్కడ ఇక్కడ తిరుగు, ఇక్కడ తిరుగు, ఇక్కడ తిరుగు. 35? 35 ఉంటది. ఏం 35 లేక లేవంకుల్? ఎట్లా ఉన్నా 21 లేకనే ఉన్నావు. పని చేసి చేసి బాగా అయిపోతున్నావు. ఏం చేస్తాం, గట్టిగానే ఉన్నావు, బాగానే ఉన్నావు. అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా. అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. బాగానే ఇల్లు చేస్తున్నట్టు ఉన్నావు. అగో నీ పని చూసి ఎంతసేపు నుంచి అడ్ నిలబడి చూసినా. ఏంది అంత మంచిగా ఎంత ఎంత బాగా చేస్తుంది అనేసి చూసి నీకు ఏమో మా ఆయన ఊకే సతాయిస్తుండు ఊకే. నిన్న పని నేర్చుకుందామని వచ్చినావు. చేసేసాడు, బాగా చేసేసాడు. పని నేర్చుకుంటా ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలి, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలి, సంపాదించాలి. మా ఆయన కొద్ది ఆశ ఎక్కువ. ఆశనా? అన్నమే పెట్టట్లేదంటే ఆశ అంట. పని నేర్చుకున్నాం అనుకో, నువ్వు నేను పని, ఇప్పుడు నీకు పని వస్తాయి నాకు పని వస్తుంది. ఇంకా ఇంకా ఊకే నీ అంటనే ఉండు. నీ అంటనే అంటే నీ అంట అంటే నీ అంట కాదు. ఇంకా నువ్వు నేను ఒకటే ఆంటీ వదిలేసేసాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆంటీ వదిలేస్తే ఎట్లా పిల్లలు ఎక్కడ పోవాలి? బాగున్నావు నువ్వు. అదేంది మరి మా ఆయన, మరి మా ఆయన అట్లే అనుకోవచ్చు కదా అంకుల్? మరి అవును అనుకోవాలి. ఆయన ఆయనకు తెలియదు అంకుల్, ఆడు పెద్ద పిచ్చోడు. తెలియదు అంకుల్, ఆడు పెద్ద పిచ్చోడు. తెలియలేదు పాడలేదు. ఊ అంటే పనికెళ్ళు పనికెళ్ళని ఊకే సతాయిస్తాడు, ఊకే తిడతాడు అంకుల్. తాగి వస్తాడు రే, రోజు తాగి వస్తాడు. నువ్వు తాగుతున్నావా? నేను తాగుతా. తాగేటోడైతే నువ్వు ఆంటీ అట్లే చెప్తున్నావా? నేను అందుకని చెప్తా, నేను చెప్పను. పనికెళ్ళు ఈ పనికెళ్ళు ఆ పనికెళ్ళని రోజు సతాయిస్తున్నావా? ఏం సతాయించను అంకుల్. ఇప్పుడు నువ్వైతే నువ్వు నీకు రోజు 1500 ఇస్తారన్నావు కదా, మరి ఇదే పని నేను చేస్తా, నేను నేర్చుకుంటా అంకుల్. ఇక్కడ జరుగు, నువ్వు ఎట్లా చేయక ఏం చేస్తా? నాకేమన్నా రాదా? ఏం చేస్తావు? ఇట్లనే కదా అంకుల్. ఇంకా నాకెందుకు రాదు వచ్చినట్టే? ఎందుకంటే నువ్వు చేస్తే ఈ మేడ చేస్తుందో నీ కుళ్ళు నీ కుట్రలు. నాకేం కుట్రలు? చేసి మొత్తం అంతే. ఇగో ఇగో చేసి అంతే మొత్తం గీకేయాలి. ఏం గీకేయాలి?
ఎవరికి చేసింది కీకాలా, అట్లా చేయాలా? అది బిల్లింగ్ అవుతుంది. ఓయమ్మ పోతుంది కదా అంకుల్, ఓయమ్మ నువ్వు పని నేర్పించేటట్టు లేవు అంకుల్, నాకు కొట్టిపిస్తావా అంకుల్? నువ్వు చేసిన పని కీకేస్తే బిల్లింగ్ పెద్ద పెద్ద బిల్లింగ్ అవుతాయి. చేసిన పని కీకాలా, చేసిన పని కీకాలా? అదేంది అంతే బిల్లింగ్ భలే పని నేర్పించేటోని లేకనే ఉన్నావు నువ్వు. ఏం మాట్లాడతావు అంకుల్ నువ్వు, నీకు నిజంగా పని రాదు? ఏం రాదు అసలు. పెట్టుకుంది నువ్వు అదే పని చేయి, నేను రోజు నీకు ఇదే పని చేస్తా. అమ్మా మాల్తే అమ్మా, మాల్తే గంప మాల్తే. అయ్యో పోతుంది అంకుల్, అయ్యో పోతుంది అంకుల్, పోతుంది గంప మాల్తే. వాటి అట్లా ఏం చేస్తారా? మా అప్పటి సంధి చూస్తుంటే నువ్వైతే సోది పెడుతున్నావు. ఏంది అంకుల్ అట్లా సరిగ్గా చూపించరాదు? మొత్తం నిజంగా నువ్వు చెప్పినట్టే పోతుంది అంకుల్. మొత్తం ఇంకా నాకు వచ్చింది అంకుల్, రేపటి నుంచి ఒక బిల్డింగ్ ఒప్పుకుంటా, నా దగ్గర పనికి వస్తావా? బిల్డింగ్ ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నువ్వు వస్తావా అండి? ఎవరికి? ఎవరికి? ఆమెకు 200 ఇస్తా. నీకు నీకు నీకెంత? 1500 అన్నావు కదా, 1500 నీకు రోజు ఒక పిచ్చి కోటర్ పోపిస్తా. పిచ్చి కోటర్ వచ్చి నేను తాగని. ఏం తాగుతావు మరి? ఏం తాగను. ఏం తాగుతావు? పైసలు అయితే లేవు మా కాడ. అంటే పిచ్చి కోటర్ తాగి మందు అంటే పని చేయాలి. మరి అంతే, కడుపు నిండా అన్నం పెడతా రోజు ఒక కోటర్. పొద్దుగాల రా, ఇంకో ఇప్పుడు ఎక్కడ నుంచి ఇప్పుడేనా? అమ్మా భలే హుషారున్నావు పడేటట్టున్నావు కదా అయ్యా నువ్వు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఏంది అంకుల్, ఇప్పుడు నాకు పని వచ్చేసింది, నేనైతే రేపటి నుంచి నా దగ్గరికే పని రావాలి. నువ్వు ఏమైంది? ఆగు, అయ్యో పాడు చేస్తున్నావు, వద్దు. ఆగు వద్దు, వద్దమ్మా వద్దు. అయ్యో ఏం అట్లా చేస్తున్నావు అంకుల్? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? అంటే అన్ని చేసింది కదా, అక్కడ పై నుంచి చేసుకొని వచ్చిన. అసలు వద్దు. ఏమైంది వెళ్ళిపోవాలి, ఖరాబ్ చేసినావు మొత్తం. మనసులేంది అట్లా, మళ్ళా రాకు. ఎందుకు రావద్దు?